కడుపులో ఎదుగుతున్న ఆడబిడ్డను పిండదశలోనే చిదిమేస్తున్నారు. బాహ్య ప్రపంచానికి రాకముందే భ్రూణ హత్య చేస్తున్నారు. ఖమ్మం నగరంలో ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాల ఆకృత్యాలు రోజు రోజుకు మితిమీరిపోతున్నాయి. ఆడబిడ్డలు పుట్టి ఎందుకు అనే అమానవీయ ఆలోచనతో కొందరు ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించి యాజమాన్యం అడిగినంతా సొమ్ము చేతులు పెట్టి గర్భిణులకు లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు, భ్రూణ హత్యలకు తెగబడుతున్నారు. ఈ పనులన్నింటికీ ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యాలు ఎక్కడా పోస్టింగ్ దొరకని వైద్యులను కన్సల్టెంట్లుగా పెట్టుకుంటున్నట్లు ల్యాబ్ నిర్వాహకులు కడుపులో పిండం ప్లస్ లేదా మైనస్ అనే ప్రత్యేక కోడ్ భాషలో గర్భిణులు వారి కుటుంబ సభ్యులకు తెలుపుతున్నట్లు తెలుస్తోంది. గర్భంలో పెరుగుతున్నది ఆడ శిశువు అని తెలిస్తే ఒక అబార్షన్ చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. భ్రూణ హత్యలపై ఖమ్మం నుంచి మా ప్రతినిధి ఉపేందర్ మరింత సమాచారం అందిస్తారు. కడుపులో ఉన్న ఆడబిడ్డను పిండదశలోనే చిదిమేస్తున్నారు. బాహ్య ప్రపంచానికి రాకముందే వారు భ్రూణ హత్యలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఖమ్మం జిల్లాలో దాదాపుగా ఇప్పటికే ఏదైతే ప్రైవేటు యాజమాన్యం అదేవిధంగా ప్రైవేటు ఆసుపత్రులు కూడా ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నాయి. ఏదైతే దీనికి సంబంధించి జిల్లా వ్యాప్తంగా కూడా ప్రత్యేకంగా అటు వైద్య ఆరోగ్యశాఖకు సంబంధించినటువంటి ప్రత్యేకంగా దృష్టి సారించిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ నేపథ్యంలో ఇప్పుడు అంటే ఖమ్మం జిల్లాలో జరిగిన భ్రూణ హత్యలపై అయితే అటు ఖమ్మం జిల్లా డిఎంహెచ్ఓ మనతో ఉన్నారు. వారిని అడిగి అసలు ఏం జరుగుతుంది అనే విషయాన్ని వారి మాటలను అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం, దాదాపుగా ఇప్పుడు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా ఇక్కడ భ్రూణ హత్యలకు ప్రధాన కేంద్రంగా కూడా ఖమ్మం నిలిచింది, దీని గురించి మీరు ఏమంటారు? మనకి ఖమ్మం హైదరాబాద్ తర్వాత ఖమ్మంలో హాస్పిటల్స్ ఎక్కువగా ఉన్నాయి, అన్ని ఫెసిలిటీస్ ఎక్కువగా ఉన్నాయి. మనకి చుట్టుపక్కల భద్రాచలము, ఇటు కృష్ణా డిస్ట్రిక్టు, మహబూబాద్ తర్వాత సూర్యాపేట, ఈ కొత్తగూడెము, ఈ అన్ని జిల్లాల్లోంచి కూడా కేసెస్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. అయితే ఈ మధ్య కొన్ని సమాచారాలు మనకు వచ్చిన సమాచారాలని బట్టి ఇవి ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ ఎక్కడైతే ఈ ఇల్లీగల్ అబార్షన్స్ జరుగుతున్నాయో అవి వెలికి తీసి పట్టుకోవడం జరిగింది, హాస్పిటల్ సీజ్ చేయడం జరిగింది. అంటే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేట్ యాజమాన్యం కూడా కనీసమైన అంటే డాక్టర్ అక్కడ కనీసం స్టెబిలిటీ ఉన్న డాక్టర్ని కూడా లేకుండా కాంపౌండర్లు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఐవీఎఫ్ ఐవీఆర్ అని చెప్పేసి ఏదో అంటే మసిబూసి మారబేడి ఖాయం చేసే విధంగా ప్రజలను కూడా మభ్య పెడుతున్నారు. దాని గురించి కూడా మీరు ప్రత్యేకంగా ఏమైనా చర్యలు తీసుకుంటున్న పరిస్థితి ఉందంటారా? అంటే ఐవీఎఫ్ సెంటర్స్ మన దగ్గర 10 రిజిస్టర్డ్ సెంటర్స్ ఉన్నాయి. ఆ 10 రిజిస్టర్డ్ సెంటర్స్ కూడా స్టేట్ టీమ్ వచ్చి విజిట్ చేశారు. కాకపోతే ఒక 8 సెంటర్స్ ఒక చిన్న చిన్న లోపాలతో, మైనర్ లోపాలతో నడుస్తున్న వాటికి వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఒక 2 సెంటర్స్కి వాళ్ళకు పర్మిషన్ లేకుండా నడుస్తున్న వాటికి అక్కడ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళు అప్లై చేసుకోవడము, పర్మిషన్స్ తెచ్చుకోవడం జరిగింది. అంటే గర్భనిర్ధారణకు సంబంధించి ప్రత్యేకంగా ఎటువంటి అనుమతులు ఏమైనా తీసుకున్న ఇటువంటి హాస్పిటల్స్ ఏమైనా అనుమతులు తీసుకుంటున్నాయా లేకపోతే వాళ్ళు స్వతహాగా నిర్వహిస్తున్నారంటారా? లేదు, ఇప్పుడు చెప్పింది అదేనండి, ఈ 10 సెంటర్లో 8 సెంటర్లు పర్మిషన్ తీసుకొని నడిపిస్తున్నవి. ఆ 2 సెంటర్స్ సీజ్ చేసినవి వెంటనే పర్మిషన్ తీసుకున్నారు, అది మళ్ళీ ఓపెన్ చేయడం జరిగింది. అంటే దాదాపుగా ఏదైతే గర్భం దాల్చిన వ్యక్తి అక్కడికి వస్తే ఖచ్చితంగా ఆ రికార్డులో కూడా ప్రత్యేకంగా నమోదు చేయాలి, అదేవిధంగా సీ సెక్షన్ చేయాల్సి వస్తే ఖచ్చితంగా కూడా రికార్డ్ చేయాలి. అటువంటిది ఏమి కూడా కనిపించిన పరిస్థితి లేదు. జిల్లాలో ప్రధానంగా అన్ని ఆసుపత్రుల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుందని చెప్పేసి ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి, దాని గురించి మీరేమంటారు? సో ఈ గైనిక్ సెంటర్స్ దాదాపు 60 సెంటర్స్ ఉన్నాయి మన ఖమ్మం జిల్లాలో. సో సీ సెక్షన్ రేట్ తగ్గించడం కోసం ఈ సెంటర్స్ అన్నీ కూడా విజిట్ చేయడం జరిగింది, వెరిఫై చేయడం జరిగింది. ఈ బర్త్ పోర్టల్ అనేది ఒకటి ఉంటుంది మాకు, ఆ ఈ బర్త్ పోర్టల్లో డెలివరీ అయిన ప్రతి కేసు కూడా నమోదు చేస్తారు, నార్మల్ డెలివరీ అయిందా సీ సెక్షన్ అయిందా, దాన్ని బట్టే ఇప్పుడు ఈ పర్సంటేజ్ నిర్ధారణ జరుగుతుంది. ఏ సెంటర్లో అయితే ఎక్కువగా సీ సెక్షన్స్ అయినాయో ఆ సెంటర్స్ వాళ్ళతోనే ప్రత్యేకంగా మేము వెరిఫై చేసేసి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అంటే ప్రధానంగా అటు హైదరాబాద్తో పోల్చుకుంటే ఇటు ఖమ్మంలో కూడా వైద్యపరంగా కూడా ఎక్కువ సౌకర్యాలు ఉంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అదే ఎట్ ద సేమ్ టైం ఇటువంటి కార్యక్రమాలు కూడా కొనసాగుతున్నాయి, దాని గురించి అటు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు మీరు? ఇప్పుడు ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ మొన్న 2 చేశాము. ఆ 2 చేసిన తర్వాత ఇన్స్టిట్యూషన్స్ అసలు ఎన్ని ఉన్నాయి, ఎక్కడేం జరుగుతుంది ఏంటి అనేది అదంతా కూడా లిస్ట్ అవుట్ చేసుకోవడం జరిగింది. ఇది నిరంతర ప్రక్రియ కొనసాగిస్తూ ప్రతి చోట ఎలాంటి లోపం లేకుండా మ్యాక్సిమం నా వంతు కృషిగా సరిచేయాలనే ప్రయత్నంలో ఉన్నాను. అంటే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి హాస్పిటల్లన్నింటిలో కూడా ప్రత్యేకంగా వైద్య సిబ్బందిని ఏమైనా నిర్మించుకుంటే అంటే హాస్పిటల్కి సంబంధించి ఏమైనా నియమించుకున్నప్పుడు మీకు ఏమైనా నిబంధనలు కానీ అటువంటి వాటికి లిస్ట్ ఏమైనా ఇచ్చే అవకాశం ఉందంటారా? మాకు లిస్టు ఇస్తారు, లిస్టు ప్రకారము ఇప్పుడు బెడ్ స్ట్రెంత్ని బట్టి స్టాఫ్ ఎంతమంది అనేది ఇచ్చినప్పుడు అదంతా చూసి మేము పర్మిషన్స్ ఇస్తూ ఉంటాము. కొన్ని హాస్పిటల్స్ వాళ్ళు మార్పులు చేర్పులు ఏమన్నా కొంతమంది డాక్టర్స్ మధ్యలో వెళ్ళిపోతుంటారు, కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు, నర్సింగ్ స్టాఫ్ అలానే బెడ్స్ ఏమైనా ఇంక్రీజ్ చేసుకుంటారు,
మేనేజ్మెంట్ వాళ్ళు కూడా మారుతూ ఉంటారు, మేనేజ్మెంట్ హాస్పిటల్స్ అయితే. ఇలాంటివన్నీ కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా, ఇలా ఇవ్వలేదు అని తెలిసిన కొన్ని కూడా నేను వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. లింగ నిర్ధారణకు సంబంధించి ప్రధానంగా ప్లస్ మైనస్ అని చెప్పేసి కూడా హాస్పిటల్స్లో కూడా సిగ్నల్స్ ఇస్తూ అటు, అంటే మా ఏదైతే గ్రామీణ వారిని కూడా అంటే వారికి కనీసం అంటే విలువ చెప్తున్నారు, ఆడపిల్ల మగపిల్ల అనేది కూడా నిర్ధారణ చేసి వాళ్ళకి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అటువంటి వారిపై ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ప్రధానంగా గర్భ విచ్ఛేదికి సంబంధించి ఏదన్నా రూల్స్ ప్రకారం ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? సో ఇలాంటి వాటి మీద తప్పకుండా ఇన్స్పెక్షన్ చేసి కఠిన చర్యలు తీసుకోబోతున్నాను. అలాంటి కఠిన చర్యలతోనే వేరే వాళ్ళకు కూడా ఇలాంటి ప్రయత్నం మళ్ళీ చేయడానికి వెనకడుగు వేసే విధంగా ఈ చర్యలు ఉంటాయని చెప్పేసి మీ ద్వారా తెలియజేసుకుంటాను. అంటే ప్రధానంగా ఖమ్మం జిల్లా ఉన్నటువంటి ప్రైవేట్ అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించినటువంటి ప్రత్యేకంగా పర్యవేక్షణ ఉంటుంది, ఇటువంటి గర్భ నిర్ధారణ అంటే నిర్ధారణ అదేవిధంగా గర్భ విచ్ఛేది చేసి మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి అయితే జిల్లా డిఎంహెచ్ఓ మాల్తి చెప్తున్న పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ నరసింహతో ఉపేందర్, రాజ్ న్యూస్, ఖమ్మం.